ना कावल सिंदी प्रॉमिस लो कादू माँ बावे कड़ना डों नक तेली आले लेदंटे हाँ इंद्रानी किंदे उन्दे ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా కిడ్నాప్ కంటే బ్లాక్మెయిల్ పెద్ద నేరం ఏం కాదు చెప్పు సునంద శివయ్య ఏంటి నువ్వు చేసిన పని నేనేం చేశాను మనం అనుకున్న ప్లాన్ నేను ఇక్కడ వర్క్ అవుట్ చేస్తున్నాను కదా ఎందుకు తొందరపడ్డావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు సంజయ్ని కిడ్నాప్ చేసావా నేనా నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు వాళ్ళ బావ కనిపించడం లేదని ఇక్కడ సింధు ఓ హడావిడి చేసేస్తుంది నా గురించి ఇంద్రానికి చెప్తానని బెదిరిస్తుంది నేను కిడ్నాప్ చేయలేదు నిజంగానా నీకు అబద్ధం చెప్తానా మరి ఇంకెవరు చేస్తుంటారు ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చుగా ఎందుకు అలా టెన్షన్ పడతావు ఇంట్లో ఉన్న పరిస్థితులు నీకు అర్థం కావడం లేదు నేను బ్రతికే ఉన్నానన్న డౌట్ మీ అక్కకి ఎక్కువైపోయింది నేను ఎప్పుడు ఏం చేస్తానా అని ఇంద్రాని చాలా అలర్ట్ గా ఉంది ఇలాంటి టైం లో సంజు కనపడకపోతే నేనే ఏదో చేశానని అనుకోరు అసలే ఇంద్రాని మన మీద చాలా ఆవేశంగా ఉంది ఈ సిచువేషన్ లో నా గురించి తెలిసిపోతే ఏం జరుగుతుంది నువ్వో నేను సింధు ఎవ్వరం ఎవ్వరం ఉండం కామ్గా నా ప్లాన్ మూవ్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఒకటి అసలు ఎందుకు కంగారు పడతావు వాడే వస్తాడులే వచ్చేదాకా ఇక్కడ సింధు నన్ను బ్రతకనిచ్చేటట్టు లేదు అంత రెచ్చిపోతా ఉండదా అయితే దాన్ని చంపేద్దాం అరే ఒత్తుతుతుతు మన ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే అది బ్రతికే ఉండాలి సరే అవసరం మనది కదా ఆ సింధుకి నువ్వే ఏదో నచ్చ చెప్పు తప్పుతుందా నీకిచ్చిన టైం అయిపోయింది మా బావ గురించి తెలిసిందా లేదు నువ్వు ఇలా చెప్పు ఇంద్రనికి చెప్పేయాలి ఏ సింధు ఆగు చెప్పేది వినకుండా ఎందుకు తొందరపడతావు ఏం వినాలి నాకు తెలియదు అంటావు అంతేగా శివారెడ్డికి ఫోన్ చేశాను తను మీ బావని కిడ్నాప్ చేయలేదట మరి మా బావ ఏమైనట్టు ఎక్కడో పని మీద బయటకు వెళ్ళుంటాడు బయటికి వెళ్తే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తాడు సింధు సింధు చార్జింగ్ అయిపోయి ఉండొచ్చు కదా ప్రతిదీ ఎందుకు అనుమానంతో ఆలోచిస్తావు సంజు వస్తాడు వెయిట్ చేయి రాకపోతే ఓకే మార్నింగ్ లోపు రాకపోతే నీ ఇష్టం నీకు నచ్చినట్టే చేయి ఇంతగా చెప్తున్నాను వినకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు చూడు సింధు నేను నీకు చాలా సార్లు హెల్ప్ చేశాను కనీసం ఆ విశ్వాసం కూడా నీకు లేదా నేను నీ కోసం ఇక్కడికి వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చూడు ఈ ఒక్క నైట్ ఆగలేవా సరే మార్నింగ్ లోపు మా బావ రాకపోతే
ఇంద్రాని చేతిలో ఫస్ట్ నా చావు నెక్స్ట్ నీ చావు రే సంజు ఇక్కడ చచ్చావురా త్వరగా రారా బాబు ఇంటికి సంజుని కిడ్నాప్ చేసావా తొందరగా పోనీ అన్న సంజయ్ నేను కిడ్నాప్ చేయడం ఏంటి అసలు వాడు ఎక్కడికి వెళ్ళినట్టు బాధపడమక్ సిరి ఇంద్రాణి మీ నాయన వెళ్ళినారు కదా సంజయ్ని క్షేమంగా తీసుకొస్తారు అవును సిరి సంజయ్కి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు బయటికి రై
మర్యాదగా చెప్తా ఉన్నాను బయటికి రా పిన్ని మామయ్య ఇక్కడికొచ్చారంటే ఏంది అర్ధరాత్రి మా ఇంటి ముందు అరుస్తా ఉన్నారు సంజయ్యాడా వాడి గురించి నాకేం తెలుసు నీకు తెలుసు నా అల్లుడు నువ్వే దాచిపెట్టినావు నీ అల్లుడు కనపడితే చంపుతాను గాని దాచిపెట్టను రాయ్ శివయ్య మర్యాదగా చెప్తావా లేదా సంజయ్ నీ ఆడ దాచిపెట్టినావు చెప్తే అర్థం కాదా నీకు వాడు నా దగ్గర లేడు ఒక్కసారి సంజయ్ గురించి తెలియదన్నావంటే నీ తల తెగి పడతాది తమ్ముంటే లోపలికి రండి ఎవరి తల తెగి పడతాదో తెలుస్తా ఏంట్రా రేయ్ అమ్మా సంజయ్ ఫోన్ చేస్తా ఉన్నాడు హలో సంజయ్ యారన్నావు మీకు దగ్గరలోనే ఉన్నాను పిన్ని దగ్గరంటే యారా కనబడలేదు ఏం దక్క చూస్తా ఉండది పిన్ని నేను వచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి నువ్వు లేకుండా ఎట్టా పోతాం ఆ శివయ్య నిన్న ఏమైనా చేస్తే అయ్యో నన్నేం చేయలేడు పిన్ని ఎందుకంటే నేను శివయ్య మావ ఇంట్లో లేను వేరే చోట సేఫ్గా ఉన్నాను ఆ వివరాలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను పిన్ని ముందు మీరు శివయ్య మావ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోండి మేము శివయ్య ఇంటి దగ్గర ఉన్నట్టు నీకెట్టా తెలుసు పిన్ని ప్లీజ్ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అన్నాను కదా అర్థం చేసుకోండి ప్లీజ్ వెళ్ళండి సరే అట్టాగే తొందరగా వచ్చాయి ఏమన్నాడమ్మా అల్లుడు స్నేహితుడి ఇంటికి పోయినాడంట ఈ డాడా లేడంట మన ఇంటికి పొమ్మంటా ఉన్నాడు ఇంటికి వచ్చేస్తాడంట బానే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడంట సరే పద పదన్న రే శివయ్య బతికిపోయినవరా పదన్న ఎవరా ఫోన్ చేసినది సంజయ్ గడ అయి ఉంటాడా అందుకే మెదలకుండా పోతా ఉండారా సంజయ్ వస్తాళ్లేమ్మా మీ అత్తా నాన్న వెళ్లారు కదా తప్పకుండా తీసుకొస్తారు నువ్వు కంగారు పడకు నేను బ్రతుకుతుంది నా సంజు కోసం అత్తయ్య సంజుకేదైనా అయితే నేను తట్టుకోలేను సంజయ్కి ఏం కాదులే అమ్మా క్షేమంగా వస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు వస్తా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడంట స్నేహితునింటికి పోయినాడంట అన్నకు ఫోన్ చేసి చెప్పినాడు సంజు సిరి ఇప్పుడు ఏమైందని ఎందుకు బాధపడుతున్నావు ఏమైందంటే సంజు నువ్వు కనపడకపోతే నేను ఎంత టెన్షన్ పడతానో నీకు తెలుసు కదా తెలుసుకుంటూ చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అయ్యో సారీ సిరి మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే ఐఎమ్ వెరీ సారీ నువ్వు కనపడకపోయేసరికి
మా బాబాయ్ నిన్న ఏం చేసాడో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అది కాదు సిరి, ఓ ముఖ్యమైన పని మీద వెళ్ళాను. ఎంత ముఖ్యమైన పనున్నా ఎవరో ఒకరికి చెప్పి పోవాలని చెప్పినాను కదా సంజు. అది కాదు పిన్ని, నేను ఎందుకు వెళ్ళానంటే. ఏది కాదురా, అసలే సిరి కడుపుతో ఉన్న మనిషి, నీకోసం ఎంత కంగారు పడినది. అవును సంజయ్, నువ్వు వస్తావని ఎంత చెప్పినా వినడం లేదు. నీకోసం ఎదురు చూస్తూ బాధపడుతోంది. పరిస్థితులు బాగలేదని నీకు తెలుసు కదా, ఎందుకిట్లా చేసినో? మావయ్య నేను ఏ పని మీద వెళ్ళానో మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏం పని సంజు, ఇంత అర్ధరాత్రి పూట ఏం పని ఉంది? సిరియాది అది ఫ్రెండ్ కి సీరియస్ గా ఉండి బ్లడ్ కావాలని ఫోన్ చేస్తే అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాను. అదేదో చెప్పేళ్ళొచ్చు కదా. బా హడావుళ్ళ మర్చిపోయాను సిరి, సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ వదిలే. ఇప్పటికే చాలా టైం అయిపోయింది నానా, మీరు వెళ్ళి పడుకోండి. ఇంకోసారి బయటికి వెళ్ళేటప్పుడు సిరికి చెప్పేళ్ళు. అలాగే నానా, మీరు వెళ్ళి పడుకోండి. కంగారు పెట్టేశావు కదరా. అనవసరంగా సునందని అనుమానించాను. సరే సిరి, మీ ఇద్దరు కూడా పోయి పడుకోండి. పిన్ని, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏందది? ఇక్కడ కాదు, లోపలికి వెళ్దాం పదండి. సిరిరా పదండి మావయ్య. అల్లుడు ఎందుకు తలుపేస్తున్నావు? సింధు వినకూడదని మావయ్య, నేను వెళ్ళింది ఫ్రెండ్ దగ్గరికి కాదు. మరి ఎక్కడికి వెళ్ళావు సంజు? మీ బాబాయ్ ఇంటికి సిరి. శివ ఇంటికి పోయినావా? దేనికి? సునంద ఫోన్ నంబర్ తీసుకోవడం కోసం. నువ్వే చెప్పావు సిరి, మీ బాబాయ్కి సునంద టచ్లో ఉంటుందని, అందుకే వెళ్ళాను. సంజు నీకేమైనా పిచ్చి పట్టిందా? సునంద నంబర్ కోసం అంత రిస్క్ తీసుకుంటావా? బాబాయ్ గురించి నీకు తెలుసు కదా, నేనేమైనా చేసుంటే. సిరి, నేను అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాను, సునంద ఫోన్ నంబర్ కూడా సాధించాను. ఎట్టా సంపాదించావు సంజు? శివయ్య మామయ్య ఫోన్లో కాల్ డేటా చూశాను, అందులో సునంద అనే పేరు కూడా ఫీడ్ చేస్తుంది. 2-3 డేస్ నుంచి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సభాషల్లుడు, ఇప్పుడు నా అల్లుడు అనిపించావు. ఇంత మంచి పని చేసిన నా అల్లుడిని అనవసరంగా అందరూ మాట్లాడినారు. పిన్ని, ఆ నంబర్ కాల్ చేస్తే సునంద గురించి తెలుస్తుంది. పోగట్లేదు కదా సంజు. నా ఫోన్ నుంచి చూస్తాను అమ్మా. ఏది? ఇది కూడా మోగట్లేదమ్మా. ఒకవేళ మనందరి నంబర్లు బ్లాక్ చేసి ఉంటుందేమో. లేదులే అమ్మా, అర్ధరాత్రి అయింది కదా, ఫోన్ ఆఫ్ చేసి ఉండొచ్చు. అది నిజమే మావయ్య. సరే, పొద్దునే ప్రయత్నిద్దాం, మీరు పడుకోండి. పదన్న, సంజు ఎందుకింత సాహసం చేశావు? నీకోసమే సిరి, సునంద బతుకుంటే నేనేమైనా చేస్తుందనే భయం. సునంద గురించి తెలుసుకుంటే పిన్ని తన చంపేస్తుంది, ఇంకా నీకే ప్రాబ్లమ్ ఉండదు. నీకేమైనా జరిగితే నేను బతకలేను సిరి, నీకోసం ఏమైనా చేస్తాను. సంజు
ఏంది సిరి ఫోన్ కలుస్తా ఉండదా లేదత్త అసలు కాలే కనెక్ట్ అవడం లేదు అసలు ఆ నంబర్ సునందదేనా రాత్రి నుంచి ఫోన్ కలవట్లేదంటే నాకేదో అనుమానంగా ఉండాలి లేదన్న ఆ నంబర్ ఖచ్చితంగా సునందదే అయి ఉంటది ఆ నంబర్ సునంద పేరు మీద శివయ్య ఫోన్ లో ఉండదని సంజు చెప్పినాడు కదన్న సునందదైతే నంబర్ పని చేయాలి కదమ్మా అదే అర్థం కావట్లేదన్న ఏంది ఫోన్ మోగుతా ఉండదా రింగ్ అవుతుంది పిన్ని ఇదేంటి ఇంత ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ చేస్తుంది తింగర్ది ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా ఏదన్నా అవసరం అయితే రెండు అడుగులు వేసి ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడొచ్చు కదా దీనికోసం ఫోన్ చేయాలా